హాయ్ ఫ్రెండ్ ఈ వీడియో వచ్చి వర్షం పడి మన ఇంటి గోడలు మన కబోర్డ్లు మన ఏదైనా తలుపులు ఏదైనా సరే చూడండి మురికిగా తయారయ్యి లేదంటే బూజి పట్టి ఏదైనా పడే ఉంటాయి కదా బ్లాక్గా మారి ఉంటాయి కదా వాటిని మన ఇంట్లో దొరికే వస్తువుతో ఈజీగా మనం క్లీన్ చేసి చిట్కా ఈ వీడియోలో చెప్తాను మీకు ఆ విధంగా మీరు ఈజీ క్లీన్ చేయొచ్చు చూడండి నేను బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసి ఒక చిట్కా చెప్పాను బూజి పట్టిన మురికల్ని ఆ వీడియో కావాలంటే పైన లింక్ ఇస్తాను చూడండి వర్షం పడి బూజి పట్టిన గోడల్ని కానీ లేదంటే ఏదైనా మురికి పట్టిన గోడల్ని కానీ ఏదైనా ఆయిల్ డస్ట్ కానీ ఈజీ క్లీన్ చేసి చిట్కా ఇప్పుడు చూపిస్తాను ఆ విధంగా మీరు ట్రై చేయండి డెఫినెట్గా వర్క్ అవుతుంది ఓకే ఫ్రెండ్ చూస్తూ ఉన్నాను మీరు బూజు పట్టిన వాల్ మార్క్స్ని క్లీన్ చేయాలనుకుంటే చూడండి మీరు ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి స్ప్రే బాటిల్ ఏదైనా లేదంటే వాటర్ బాటిల్ అని తీసుకొని స్ప్రే మూత తీసుకోండి చూడండి కొద్దిగా వాటర్ నింపాను నేను నీళ్ళు మనకు ఒక కాల్ భాగం వాటర్ అనుకోండి గ్లాస్లో ఆ తర్వాత ఇది వినిగర్ ఇది ఈ వైట్ వినిగర్ ఇది మనం ఫాస్ట్ ఫుడ్లో వాడతాం కదా మనం ఫుడ్ ఐటమ్ వాడే వినిగర్ ఈ వినిగర్ బాటిల్ వచ్చి మనకు 23 రూపాయలు దొరుకుతుంది మీకు చిల్లడంగల్లో వాటర్లో వినిగర్ కొద్దిగా పోసుకోండి ఈ విధంగా వినిగర్ పోసేయండి కొద్దిగా చూడండి దీనిలో మనకు ఇక్కడ దాకా మనకు వాటర్ ఉంది ఇక్కడ దాకా మనకు వినిగర్ ఉంది సగం సగం ఉండదు ఈ విధంగా మీరు వేసుకోండి కొద్దిగా చిక్కగా చేసుకోండి మళ్ళీ పలసగా అవద్దు ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో మనం రేపటి మూతేసుకోండి ఇంట్లో మనకు మూలలలో ఈ విధంగా మనకు బ్లాక్గా చేరుతుంటుంది మట్టి చేరుతుంటుంది లేదంటే ఏదైనా బూజు చేరి ఉంటుంది ఈ విధంగా మనం హార్డ్ మార్క్స్ని కూడా ఈ విధంగా మనం వినిగర్ వాటర్తో మనం స్ప్రే క్లీన్ చేయొచ్చు ఈ విధంగా స్ప్రే చేసి ఈ విధంగా మీరు స్ప్రే చేయండి చూడండి ఇటువంటి మార్క్స్ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి చూడండి ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత చూడండి మీరు కావాలంటే ఒక నిమిషం ఉండి క్లీన్ చేయొచ్చు లేదంటే మీరు ఒకసారి అప్పుడే మీరు ట్రై చేయొచ్చు చూడండి బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసి ఈజీగా రిమూవ్ అవుతుంది లేదో చూడండి సింపుల్గానే రిమూవ్ అవుతుంది ఈజీగా చూడండి బ్లాక్ బ్లాక్గా వస్తుంది ఈ విధంగా సింపుల్గానే ఈ విధంగా మనకి గోడ మీద ఉన్న బ్లాక్ బ్లాక్ మార్క్స్ ఏదైనా బూజు పట్టింటి అలాంటివి సింపుల్గానే క్లీన్ అవుతున్నాయి చూడండి మరీ హార్డ్గా మీరు క్లీన్ చేయకండి పెయింట్ పోవచ్చేమో ఈ విధంగా సింపుల్గానే మీరు రబ్ చేయండి మనం తుడి చూద్దాం ఈజీగా క్లీన్ అయిపోయి ఉంటుంది చూడండి ఇటు పక్క చూడండి ఎటువంటి మార్క్స్ లేవు ఈజీగా నీట్గా క్లీన్ అయిపోయింది ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు బ్లాక్ బ్లాక్గా ఉండేది కదా ఇదంతా ఇప్పుడు ఎంత లేదు చూడండి సింపుల్గా క్లీన్ చేయండి ఏమైనా పెయింటింగ్ పోవచ్చు మీకు ప్రాబ్లం ఉంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం మార్కర్తో ఇక్కడ రాస్తాను ఇక్కడ చూడండి ఈ విధంగా రాసి దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను క్లీన్ అవుతుందో లేదో మీకు తెలుస్తుంది వినిగర్ వాటర్తో చూడండి ఈ విధంగా మనం రాసిన మార్కర్తో చూడండి అవడం లేదు ఈ విధంగా రాసిన మన మార్కర్ని మనం గోడ మీద పోతుంది లేదో చూద్దాం ఈ వినిగర్ వాటరు ఈ విధంగా స్ప్రే చేద్దాం ఫస్ట్ ఈ విధంగా మనం స్ప్రే చేసి ఆ తర్వాత మీరు ఒక బ్రష్ తీసుకొని స్మూత్గా క్లీన్ చేయండి పైన ఎక్కువ హార్డ్గా చేయకండి స్మూత్గా చిన్నగా పెయింట్ పోకుండా ఇలాగ చిన్నగా క్లీన్ చేస్తే చూడండి ఓన్లీ మనకు మార్కే పోతుంది ఎక్కువ హార్డ్గా చేస్తే మీరు పెయింట్ కూడా పోతుంది అందువల్ల నేను స్మూత్గా క్లీన్ చేయమంటున్నాను చూడండి ఈ విధంగా మనం రఫ్ చేసిన తర్వాత చూడండి మనం క్లాత్తో కొద్దిగా తుడుద్దాం ఇప్పుడు చూడండి ఈజీగా మనం రిమూవ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం కొద్దిగా స్ప్రే చేద్దాం లైట్గా లైట్గా స్ప్రే చేసి ఈ విధంగా స్ప్రే చేసి దీన్ని కొద్దిగా మనం రఫ్ చేద్దాం ఈ విధంగా మరి హార్డ్గా చేయకండి స్మూత్గా చేయండి మార్కు పోయేటట్టుగానే చేయండి పెయింట్ పోకుండా ఈ విధంగా ఈ విధంగా క్లీన్ అయింది ఇప్పుడు మనం క్లాత్ తుడి చూపిస్తాం చూడండి ఈజీ క్లీన్ అయింది ఫ్రెండ్స్ ఈజీ క్లీన్ అయింది మొత్తం పోయింది కాకపోతే కొద్దిగా మన పెయింట్ కూడా పోయింది ఇక్కడ వేరే పెయింట్ కనిపిస్తుంది ఈ విధంగా మీరు స్మూత్గానే క్లీన్ చేయండి ఈజీగా రిమూవ్ అవుతుంది ఇది మనకు మార్కర్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంది అదే కానీ మీకు వేరే స్కెచ్ పెన్స్ అయితే ఈజీగా రిమూవ్ అవుతాయి ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి ఈ డోర్ మీద మనకు వాకిల్ కింద చూడండి ఇటువంటి మనకు మార్క్స్ తెరుతూ ఉంటాయి బ్లాక్గా వీటి మీద మనం వెనిగర్ని వాటర్ని స్ప్రే చేద్దాం ఈ విధంగా స్ప్రే చేస్తే ఈజీగా రిమూవ్ అవుతా చూపిస్తాను చూడండి ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత చూడండి ఒక నిమిషం ఉందా అనుకున్నాను చూడండి ఈ విధంగా క్లీన్ చేసినా కూడా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఈజీగా రావాలంటే మీకు ఎక్కువ హార్డ్ మార్క్స్ ఎక్కువ మీకు కష్టం లేకుండా రావాలనుకోండి చూడండి మీరు అప్పుడే క్లీన్ చేసి రుంచేపు తాళి క్లీన్ చేయండి ఒక నిమిషం తర్వాత ఈజీగా క్లీన్ అయిపోద్ది ఈ విధంగా మనం చూడండి బ్లాక్ బ్లాక్గా ఈజీగా వచ్చేస్తుంది ఈజీగా ఈ విధంగా రఫ్ చేయగానే చూసారా ఫ్రెండ్ ఈ విధంగా మనం రఫ్ చేయగానే మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి క్లాత్ తుడి చూపిస్తాను వెంటనే క్లీన్ అయిపోయింది మళ్ళీ ఎక్కువ హార్డ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు కొంచెం ఉండిచ్చి ఒక నిమిషం 2 నిమిషాలు ఆ తర్వాత క్లీన్ చేయండి ఈజీగా రిమూవ్ అవుతుంది చూడండి మొత్తం వెళ్ళిపోయింది ఇంకొద్దిగా రఫ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ కబోర్డ్లో మనకు ఇక్కడ వాన పడి చూడండి ఈ విధంగా మనకు బూజులా వస్తుంటుంది చూడండి ఇలా వైట్ వైట్గా వస్తుంటుంది ఈ విధంగా బూజు పడినట్టు ఇలాగా వీటిని మనం క్లీన్ చేద్దాం
చూడండి వీటి మీద మనం వైట్ వినేగర్ వాటర్ ఉంది కదా, వీటి మీద స్ప్రే చేద్దాం. ఈ విధంగా స్ప్రే చేసేయండి. ఇంకెక్కడెక్కడ డస్ట్ ఉందో ఆ విధంగా అక్కడ చూడండి. ఇటువంటి మార్క్స్ మనం బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ మనం కొద్దిగా ఈ విధంగా కొద్దిగా రఫ్ చేయాలా, స్మూత్గా రఫ్ చేయండి. ఇవి మరీ హార్డ్గా అవద్దు. ఈ విధంగా చేస్తే కొద్ది కొద్దిగా ఈ డస్ట్ అంతా పోతుంది. ఈ విధంగా మనం రఫ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం క్లాత్ తుడిచి చూద్దాం ఎంతవరకు క్లీన్ అయిందో. మీకు పెయింట్ ఎటువంటి పోదు, మరీ హార్డ్గా రఫ్ చేయకండి, స్మూత్గా రఫ్ చేయండి పెయింట్ పోకుండా. ఒక్కోసారి మనం ఎక్కువ హార్డ్గా రఫ్ చేస్తే కూడా పెయింట్ పోవచ్చు. ఓకే చూడండి, ఈ విధంగా ఈజీ క్లీన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా మనం వెనిగర్ కొద్దిగా వాటర్ వేసి మనం ఈ విధంగా మనం వర్షం పడినా గోడలో బూజి పట్టింటే, కొన్నిసార్లు డస్ట్ పట్టింటే, లేదంటే బ్లాక్గా ఉంటే ఆయిల్ మరకలు కానీ ఇటువంటి మన మరకల్ని చాలా ఈజీగా మనం ఈ విధంగా క్లీన్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఇటువంటి క్రియేటివ్ ఐడియాస్ మీకు హిందీలో కావాలన్నా కూడా, హిందీలో కూడా నాకు చాలా ఉంది. కావాలంటే హిందీ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ కాంట ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మళ్ళీ క్రియేటివ్ ఐడియాస్ దాంట్లో ఉంటాయి, చూస్తుండండి. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, చూస్తూ ఉండండి. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్తో ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్.